భారత ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో నేడు 6,100 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం ప్రధాని మోడీ అధికారిక కార్యక్రమాలను నిర్వహించిన వేదికపై తెలుగులో ప్రసంగించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. బీజేపీ విజయ సంకల్ప సభలో మోడీ తెలుగులోనే తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. భారత్ మాతాకి జై అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టి సభలో భద్రకాళి అమ్మవారిని తలుచుకున్నారు. భద్రకాళి మహత్యం, సమ్మక్క సారకల పౌరుషం, రాణి రుద్రమదేవి పరాక్రమ అంటూ మోడీ తెలంగాణ ప్రాశస్త్యాన్ని, చరిత్రను కొనియాడారు. చారిత్రక వరంగల్కు తాను రావటం సంతోషంగా ఉందన్న ప్రధాని మోడీ తన రాజకీయ ప్రసంగాన్ని కొనసాగించారు. తెలంగాణలోని 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ కు బీజేపీ తన ట్రైలర్ చూపించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వరంగల్ సభకు వచ్చిన ప్రజలను చూస్తే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామనే ధీమా కలుగుతోందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నేళ్లలో కేవలం 4 పనులను మాత్రమే చేస్తోందని ప్రధాని మోడీ సెటైర్ వేశారు. సీఎం కేసీఆర్ కుటుంబానికి ప్రధాని మోదీ వార్నింగ్ ఇచ్చారు. వారు చేసే అవినీతిపై దర్యాప్తు సంస్థలు గురిపెట్టాయని ప్రధాని మోడీ తెలిపారు. వాళ్ళు చేసిన స్కామ్ల నుంచి ప్రజల దృష్టిని మార్చేందుకు కేసీఆర్ కొత్త నాటకాలకు తెరతీశారని అన్నారు. తెలంగాణలో స్కాములు లేకుండా ఉన్న స్కీమ్ ప్రాజెక్టులు లేవని ఆరోపించారు. కుటుంబం, బిడ్డల అభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ పరితపిస్తున్నారని ప్రధాని మోడీ విమర్శించారు. తెలంగాణ బిడ్డలు ఏమైనా పర్వాలేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రధాని మోడీ మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతిని పెంచి పోషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రమాదకరంగా మారాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఈ 2 పార్టీలను పత్తా లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. Please like, share and comment if you like the video. Pragya Media.